మన నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి యూనిట్ 2 లో ఆపరేటర్స్ తర్వాత అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఎవాల్యుయేషన్స్ ఓకేనా ఇక అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఎవాల్యుయేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి నార్మల్ గా అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ మనం ఎలా వ్రాస్తామో ఐ మీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అంటే అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ ఇస్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి కాన్స్టెంట్స్ ఉంటాయి అండ్ అందులో ఆపరేటర్ ఉంటుంది అంతేగా ఆపరేటర్ యూస్ చేసాక మనం అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ రాయగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ax + b ఇక్కడ a x b ఉన్నాయి సో వాటిని ఏమ పిలుస్తాం వేరియబుల్స్ అని పిలుస్తాం ఇక ప్లస్ ని ఏమ పిలుస్తాం ఆపరేటర్ అని పిలుస్తాం సపోజ్ దీని వాల్యూ ఒక 100 అన్నాను సో 100 ఇస్ నథింగ్ బట్ ఎంత ఐ మీన్ ఏంటది కాలిస్టర్ సో ఇదికి వాట్ ఇస్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ ఇస్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఆపరేటర్స్ అండ్ కాలిస్టర్ ఇదికి టాపిక్ ఏం చెప్తారో చూడండి అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాం బాగానే ఇప్పటివరకు మీకు మ్యాథ్స్ లో అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటో తెలుసు मैथ्स अर्थमेटिक एक्सप्रेशन एक्स प्लस बी अस्तम लेदे एपी राय इंटू बी रायर एबी अक् पकन रासेस्तर दिन मीनिंग एंटे ए इंटू बी अच्छे ओके कदा बट मन प्रोग्रमिंग लांग्वेज रासे प्रोग्रमिंग लांग्वेज सर अभी ए इंटू बी अबीएम रासे प्रोग्रमिंग कोडिंग रासेट एबीएम रास्ते अभी ए इंटू बी विषय सिस्टम ఓకేనా సో మనమే అది ఏంటి అనేది మనం చెప్పాలి సో ఆ కాన్సెప్ట్ గురించి నేను చెప్పేది ఏంటి అంటే అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఓకేనా ఇందుకి అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఏం కాదు మనం నార్మల్ గా మ్యాథమెటిక్స్ లో గాని ఫిజిక్స్ లో గాని ఎక్కడైనా సరే అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే సపోజ్ ab ఐ మీన్ a ఇంటూ b వస్తే ab అని రాసేస్తాం ఓకే లేదా ఐ మీన్ నతరండి x స్క్వేర్ వచ్చింది అనుకోండి సపోజ్ x పవర్ లో ఏం చేస్తారు స్క్వేర్ రాసేస్తారు 2 రాసేస్తారు x స్క్వేర్ అంటాం బట్ ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం రాయకూడదు మరి ఎలా రాయాలి చెప్పేదే అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇక ఫస్ట్ చూడండి ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ లో ab - c అంటే మీనింగ్ ఏంటి ab - c అని అర్థం ఓకేనా మనం మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేటప్పుడు ఆ ఎక్స్‌ప్రెషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి అలా మీరు మ్యాథ్స్ లో ఎలా అయితే డిఫైన్ చేస్తారో అలా ఇక్కడ డిఫైన్ చేస్తే అది కంపైలర్ అనేది దాన్ని ఐడెంటిఫై చేయదు అక్కడ ఏదో ఉంది నాకు అది అర్థం కావట్లేదు అని చెప్తుంది ఓకే సో మనం ఎలా రాయాలి అంటే మిడిల్ లో ఏదైతే సింబల్ ఉందో దాన్ని ఆపరేటర్ అన్నంట ఆపరేటర్ అన్నంట ఆ ఆపరేటర్ కంపల్సరీ స్పెసిఫై చేయాలి సో ab అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయమని మనం రాస్తాం ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ లో మల్టిప్లికేషన్ చేయమని రాస్తాం అది ఆపరేటర్ సింబల్ కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి దట్ ఇస్ నథింగ్ బట్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ ఓకేనా మ్యాథ్స్ లో అయితే ab మల్టిప్లికేషన్ చేయాలి అంటే ab అని రాస్తాం బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అలా మనం ab రాయకూడదు ఆ మిడిల్ ఆపరేషన్ ఏంటో ఆ ఆపరేటర్ సింబల్ ని కంపల్సరీ స్పెసిఫై చేయాలి ఇప్పుడు ab - c ఉందంటే మీనింగ్ ఏంటి మనం ఏం చేయమంటున్నాం a ఇంటూ b - c చేయండి అంటున్నాం సో కంపల్సరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈ ఆపరేషన్ చేస్తున్నారు అంటే జావాలో ఎలా స్పెసిఫై చేయాలి a ఇంటూ b - c అని స్పెసిఫై చేయాలి ఓకే ఇంకొక ఎక్స్‌ప్రెషన్ చూసారనుకోండి ఇక్కడ చూడండి m + n ఇంటూ x + y ఉంది ఓకే కదా సో ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఇప్పుడు m + n ఇంటూ x + y చేయాలి అంటే ఆపరేషన్ మనం కోడింగ్ ఫామ్ లో రాయాలి అంటే ఇప్పుడు ఎలా ఐ మీన్ ఎలా మెన్షన్ చేస్తాం అన్నమాట ఎలా చేస్తాం m + n ఎడిషన్ చేయమని ఆపరేటర్ వాడేసాం కదా ప్రాబ్లం లేదు m + n నెక్స్ట్ ఏం చేయాలి x + y ఓకే ఈ రెండింటిని ఏం చేస్తాం ఈ రెండు ఈక్వేషన్ ని మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీ ఏం చేయాలి మల్టిప్లై సింబల్ వాడాలి అంతేగాని అలా పక్క పక్కన బ్రాకెట్స్ పెట్టేసి రాసేస్తే అది మల్టిప్లై చేయదు అది ఐడెంటిఫై చేయదు ఏం చేయాలనేది తనకు తెలియదు ఓకే ఇక నెక్స్ట్ వన్ చూడండి ab / c ఉంది సో ఇక్కడ ఏంటనమాట ab అంటే మన మీనింగ్ ఏంటి ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ లో మల్టిప్లికేషన్ చేయండి అని కాకపోతే జావాలో ఏం చేయాలి కంపల్సరీ ఏం చేయాలనుకుంటున్నా చెప్పునా మనం ఆ ఆపరేటర్ దానికి సంబంధించిన ఆపరేటర్ మెన్షన్ చేయాలి సో ab / c ఓకేనా నెక్స్ట్ చూడండి 3x² + 2x + 1 ఉంది సో ఇలా మ్యాథమెటిక్స్ వరకు ఓకే బట్ మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కంపల్సరీ ఏం చేయాలి ఆ మిడిల్ లో ఏ ఆపరేటర్ అంటే ఇక్కడ 3x² అంటే ఏం చేయమంటున్నాం ఆ మిడిల్ లో ఉండే ఆపరేటర్ ఏంటో మనం మెన్షన్ చేయాలి 3x² అని రాసేస్తే మనం మ్యాథ్స్ లో ఎలా అయితే రాస్తాం ఇక్కడ కూడా అలా మెన్షన్ చేస్తే కంపైలర్ దాన్ని ఐడెంటిఫై చేయదు ఎర్రర్ వస్తుంది సో ఇప్పుడు 3x² అంటే మీనింగ్ ఏంటన్నమాట 3 ఇంటూ అంతేగా పక్కన రాసామంటే మధ్యలో ఇంటూ ఉంది అని అర్థం ఎక్స్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి ఎక్స్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేయమని అర్థం అంతేగా అందుకే కదా ఎక్స్ స్క్వేర్ రాస్తాం సో నెక్స్ట్ మనం ఏం చేయాలి ప్రోగ్రామింగ్ లో రాసేటప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ నెక్స్ట్ ఏముంది ప్లస్ ఆపరేటర్ ఉంది కాబట్టి ప్లస్ నెక్స్ట్ 2x ఉంది అంటే ఏం రాయాలి 2 ఇంటూ ఎక్స్ నెక్స్ట్ ప్లస్ ఆపరేటర్ ఉంది కాబట్టి ప్లస్ ఆపరేటర్ ప్లస్ 1 ఓకే
ఓకేనా దిస్ ఇస్ నథింగ్ బట్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏమీ కాదు మన నార్మల్ గా మ్యాథమెటిక్స్ లో అది అయితే గనుక మల్టిప్లికేషన్ కి అది కూడా ఒక వేరియబుల్ కి ఇంకో వేరియబుల్ కి మధ్యలో ఎటువంటి సింబల్ వాడకుండా ఇంటూ అయితే గనుక x y a b ఇలా రాసేస్తాం బట్ అదే ప్రోగ్రామింగ్ లోకి వచ్చేటప్పుడు మీరు a b అని తీసుకున్నారు అనుకోండి ఆ a b రెండు కలిపి ఒకే వేరియబుల్ కి తీసుకుంటుంది ఒకే వేరియబుల్ కి తీసుకొని ఆ ఒకే వేరియబుల్ ఏదైతే a b ఉందో ఆ వేరియబుల్ ఎక్కడైనా మన ప్రోగ్రామింగ్ లో ఉందా చెక్ చేసుకుంటుంది बट मैं ए अने वेरियबल बी अने वेरियबल अंत का इक एबी अना मीनिंग ए वालू उ वालू उम्मीद मल्टीप्लेम बट मन इनिटेट इंट ए कम बी अनाम इंत मेरी ए वालू बी वालू मल्टे इक मन इलागे प्रोग्रमको इलाबी पक पकन रासे रेट कल कंपेर एमको सिंगि वेरियबल सो मन डिफाइन ईक्वे वेरियबल बी अने वेरियबल सो अब आटोमेटिक वेरियबल चूपे मल्टिप्लिकेशन अला सर कंपलसरी मल्टिप्लिकेशन ऑपरेटर आना सर मैं अल्जेब्रिक एक्सप्रेशन डिफाइन प्रोग्रामिंग लैंग्वेज మరి ఏం చేయాలి అంటే కంపల్సరీ సింబల్ వాడాలి దట్ ఇస్ నథింగ్ బట్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఓకేనా ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాలిక్యులేటింగ్ కదా ఓకే ఆల్రెడీ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ ఎలా రాయాలో చెప్పేసాం దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చెప్పేది ఎవాల్యుయేషన్ అందుకని ఇదంతా కలిపి సింగిల్ టాపిక్ కింద ఇచ్చాం అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ అండ్ ఎవాల్యుయేషన్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ ఎలా రాయాలని మేట్ చేసుకున్నాం ఇక దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అంటే नार्मल तो मैथ्स इपड़ेस्तारो एन प्लस एन इंटू एक्स प्लस वै अंटे एम्लो वालू एल्लो एक्स वालू वैल वालू ओवर आल संथिंग ए वालू दाने फारे संथिंग एंत अंत ई मीन रिजल्ट वेस्तम अभी मैं क्याल्युलेट बट प्रोग्रामिंग लांग्वेज की वेसर की देश कोसम मैं कंप्यूटर अने क्युलेटी को अने वास्तव ओके कदा मैं कंप्यूटर क्याल्युलेटे अवटपुट इच्छेट मन की प्रति अवटपुट कंपलसरी एक्सको मन वेरियबल्लों अंत का इलाचा दीन मीनिंग कांस्टेंट अर्थम मैं फाइनल मन को रिजल्ट आ रिजल्ट मन की कपाली अंत आ रिजल्ट का मैं वेरियबल सो एवाल्युशन एवाल्युएटा सो रिजल्ट कंपलसरी वेरियबल अला रिजल्ट वेरियबल अभी कंपलसरी लेफ्ट साइड मात्रमे उंडाली अर्थम सपोज इदे क्याल्युलेटी एम प्लस इंटू एक्स प्लस वै अने एक्सप्रेशन क्याल्युलेट समथिंग एम वालू एल वालू एक्स वालू वै वालू तीस सपोज वैसा इध वन टू थ्री फोर अम प्लस एवं थ्री इंटू एक्स प्लस वै अंत सैवन इंटू थ्री ट्वेंटी वन ट्वेंटी वन का मन कला प्रोग्रामिंग लांग्वेज रिजल्ट का ఒక వేరియబుల్ ని తీసుకోవాలి అలా తీసుకున్న వేరియబుల్ కూడా కంపల్సరీ ఎక్కడ ఉండాలి ఈక్వేషన్ కి లెఫ్ట్ సైడ్ ఉండాలి a = m + n / x + y అన్నారు సపోజ్ వాటి వాల్యూస్ ఇలా ఇచ్చారు అనుకోండి ఫైనల్ గా మీరు ప్రింట్ చేసేది ఏం ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది a = 21 వస్తుంది ఇదికి ఎక్స్‌ప్రెషన్ ని ఎవాల్యుయేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఒక ఎక్స్‌ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఆ ఎక్స్‌ప్రెషన్ కాస్త రైట్ సైడ్ ఉండాలి ఐ మీన్ అవుట్పుట్ ఏదైతే వేరియబుల్ లో తీసుకుంటామో ఆ వేరియబుల్ కాస్త లెఫ్ట్ సైడ్ ఉండాలి మిడిల్ లో ఏ ఆపరేటర్ వాడాలి ఈక్వల్ టు ఆపరేటర్ వాడాలి దట్ ఇస్ నథింగ్ బట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ అదేనా సో ఇది అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ అండ్ ఎవాల్యుయేషన్ అంటే అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎలా రాయాలి అంటే ఎక్కడైనా మల్టిప్లికేషన్ సింబల్ వస్తే మల్టిప్లికేషన్ సింబల్ కంపల్సరీ యూస్ చేయాలి మిగిలిన వాటిని వాడేస్తామండి డివిజన్ అయితే డివిజన్ వాడతాం బట్ ఎక్కడ అంటే మనకు వచ్చేది ప్రాబ్లం అంతా మ్యాథ్స్ లో అది అయితే గనుక మీరు మల్టిప్లికేషన్ కి ఏబి ఎక్స్ వై చేస్తాం బట్ ఏబి ఎక్స్ వై అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఐడెంటిఫై చేయడం అదంతా కూడా సింగిల్ వేరియబుల్ కింద తీసుకుంటుంది సో కంపల్సరీ ఏం చేయాలి ఆస్టిక్ సింబల్ యూస్ చేసి మల్టిప్లికేషన్ కి వాడాలి అండ్ ఇలా చేసి రాసిన ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలో చెప్పితే ఎవాల్యుయేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఏం చెప్తున్నాను మన ఎక్స్‌ప్రెషన్ ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలి ఆ ఎక్స్‌ప్రెషన్ యొక్క రిజల్ట్ ఏదైతే తీసుకుంటామో అది కాస్త లెఫ్ట్ సైడ్ ఉండాలి దీంట్లో ఎక్స్‌ప్రెషన్ కి వచ్చే అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ వాల్యూ కదా మనం వేరియబుల్ లో తీసుకుంటాం కాబట్టి మిడిల్ లో ఏ సింబల్ వాడాలి అసైన్మెంట్ సింబల్ వాడాలి దిస్ ఇస్ నథింగ్ బట్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ అండ్ ఎవాల్యుయేషన్